తారీఖున చెప్పింది. 19వ తారీఖున మనం బంద్ పెట్టుకున్నాం, రాష్ట్రం మొత్తం బంద్ అయింది, చలనం రాలే, 20న చలనం రాలే, 21 రాలే, 22 రాలే, 23 రాలే, 24న చలనం వచ్చింది. ఎట్లొచ్చింది? హుజూర్ నగర్ గెలుపు తర్వాత చలనం వచ్చింది. ఆ గెలుపు ఎట్లొచ్చిందో మాకు తెలియదా? రాష్ట్ర మంత్రా కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావంతో చచ్చిపోతా ఉంటే, కార్మికులు చచ్చిపోతా ఉంటే, మీడియా అంతా కూడా కార్మికులు ఏమైపోతారు, రాష్ట్రంలో సమ్మె ఎంత ఉన్నది, ప్రభావం ఎంత ఉన్నది అని చెప్పి అందరం మనమందరం ఈ తలమునుకలలో ఉంటే, అక్కడ పోయి హుజూర్ నగర్ లో చాప కింద నీరు లాగా వాళ్ళు ఏం చేయాలనో అది చేసేసి లాస్ట్ లో వచ్చేసి సత్తపూసల్లాగా ముందర నిలబడి మేము గెలిచినాం అని వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నాం. అవునా కాదా? అది నిజాయితీగా జరిగినటువంటి ఎలక్షన్లు అని మీరు నమ్ముతున్నారా? అది నిజాయితీగా జరిగినటువంటి రిజల్ట్ అని వచ్చినటువంటి రిజల్ట్ అని మీరు నమ్ముతున్నారా? కాదన్నప్పుడు ఆ రిజల్ట్ కి నువ్వు నీ కాలర్ ఎగరేసుకొని నువ్వు మాట్లాడుతున్నావేమో గానీ, ఒక ఓటమి పాలైనటువంటి చిన్న పిల్లగాడు ఎట్లయితే మారాం చేసి నా అమ్మ నా మాట ఇంటలేదు, మా అయ్య నా మాట ఇంటలేడు అని చెప్పి నువ్వంతా నువ్వు ఓడిపోతే చిన్నపిల్లలు ఎట్లా చేస్తారు అని అంటే, నువ్వంత తోతిరాడినావు, నువ్వు కరెక్ట్ ఆడనే లేదు, నువ్వంత తప్పు ఆడినావు అంటారు, తోతిరాడినావు అంటారు. అట్లనే ఇవాళ రోజున వచ్చి మన ముందర నిలబడి నువ్వు కరెక్ట్ సమ్మె చేస్తలేవు, నువ్వు చట్టబద్ధంగా సమ్మె చేస్తలేవు అని చెప్పి మనకి సవాల్ ఇస్తున్నాడు. చట్టబద్ధమైనటువంటి సమ్మె ఏంటిదో నీకు తెలుసా అని మనం అడగండి కేసీఆర్. చట్టబద్ధంగా కాదు ఈ సమ్మె కాదు అని చెప్పి లేబర్ కమిషన్ ముందరికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి, అది మాట్లాడమని చెప్పండి. చట్టబద్ధం ఎట్లా కాదు? సమ్మె నోటీస్ ఇవ్వలేదా? నోటీస్ ఇచ్చినాక కూడా మీరు సర్వ్ చేయలేదా? చేసిండ్రు. కన్సిలియేషన్ మీటింగ్ కి మీరు పోలేదా? వెళ్ళిండ్రు. వాళ్ళు క్యాన్సిల్ చేసిండ్రు. ఇవన్నీ చెప్పమని చెప్పండి. ఏదో ప్రెస్ మీట్ లో నిలబడి కూర్చొని జీతాల కోసం చేస్తున్నారు, నేను ఇన్ని చేసినాక కూడా అంటే ఏం చేసినామని చెప్పి గల్ల పట్టుకొని అడగండి అంటున్నా. మొన్న ప్రెస్ మీట్ లో కూర్చొని నేను ఇంత చేసినాక కూడా వాళ్ళ గొంతెమ్మ కోరికలు అని అంటున్నారు. ఈ 26 డిమాండ్లలో ఒక్క గొంతెమ్మ కోరికనే చూపించమని చెప్పండి. ఒక్క గొంతెమ్మ కోరిక 26 డిమాండ్లలో చూపించమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ మేము కొత్తగా అడిగింది కాదు, 2013 ఉన్నటువంటి అప్పుడు ఇచ్చినటువంటి డిమాండ్లు కూడా మన రాష్ట్రంలో విలీనం చేసుకోవాలనే మనం ఆ రోజున పెట్టినాం. అయితే 2014 ఎలక్షన్లకు పోయే ముందర కరీంనగర్ దగ్గర ఆయన గుర్తులేదు. ఒక్కసారి గుర్తు చేయండి, ఆయనకి షార్ట్ లిఫ్ట్ మెమరీ ఉంటుంది కేసీఆర్ గారు, ఒకసారి గుర్తు చేద్దాం మనం. ఏం చేద్దాం ఇక, మనకు తప్పదు, మన కర్మ మన దౌర్భాగ్యం, మనకు వచ్చుకున్నటువంటి దౌర్భాగ్యం అండి. ఆయనకి తొందరగా మర్చిపోతాడు ఆయన. సో మనం గుర్తు చేద్దాం, కరీంనగర్ లా సభలో ఆయన నిలబడి సభకి ముందరనో మరి సభలోనే మాట్లాడు, అది నాకు కూడా గుర్తులే కానీ కరెక్ట్ గా ఆయన ఏమన్నాడు అంటే, ఆ రోజున కనుక ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయకపోతే రాకుంటుండే, ఆర్టీసీ వాళ్ళు అన్న దాంట్లో కరెక్ట్ గా 100% నిజాలున్నాయి, ఖచ్చితంగా విలీనం జరగాలే, చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అని చెప్పి ఆయన నోట్లకెళ్ళి వచ్చిందే మాట. అది మనం అడగలే, అది ఇవాళ మనం అడిగిన గొంతెమ్మ కోరిక కాదు ఆయన మాట ప్రకారం. ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి మాట అది, నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో అని అడుగుతున్నాం, అది తప్పైపా. 2017 ఆయన పేర్ రివిజన్ హైక్ అని ఒకటి ఇచ్చిండు, అది నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాం, పేపర్ల మీద ఇచ్చిండు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏమన్నంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్తున్నాను. ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్పేవాడు ఆర్టీసీకి నష్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పాలి. ఎంతమంది డ్రైవర్లు 5 ఉద్యోగానికి రాలేదు, వాళ్ళ వల్ల నష్టాలు వచ్చినాయో చెప్పాలి. ఎంతమంది కండక్టర్లు 5 ఉద్యోగానికి రాలేదు, అనాథరైజ్డ్ అబ్సెంటిజం. మన అన్నాడు కదా, పదాలు వాడిండు కదా, అనాథరైజ్డ్ అబ్సెంటిజం అని నువ్వు ఏదైతే అంటున్నావో అది ఇవాళ కాదు, అది ఇవాళ అనాథరైజ్డ్ అబ్సెంటిజం అని అన్నారు. సకల జన్ల సమ్మెప్పుడు ఏదైతే మనం సమ్మె చేసినామో దాని అనాథరైజ్డ్ అబ్సెంటిజం అని అంటే ఎందుకంటారు అని అంటే, ఆ రోజున నీ పిలుపు మేరకు మా జీవితాలని కూడా మేము పణంగా పెట్టి, మా ఉద్యోగాల్ని పణంగా పెట్టి సమ్మె నోటీస్ కూడా కరెక్ట్ ఇవ్వకుండా పోయినాం మనం ఆ రోజున సకల జన్ల సమ్మెలో. ఎవరిని ఫూల్ని చేస్తాడు ఆయన, ఎవరు బేవకూఫ్ అనుకుంటాడు? ఏమన్నంటే బేవకూఫ్ అంటాడు, బట్టబాజ్ అంటాడు, ఆయన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఆయనకున్నటువంటి సంస్కారం మనకి లేదు కాబట్టి, ఆయనకున్నటువంటి విజ్ఞత మనకి లేదు కాబట్టి, ఆయనకున్నటువంటి తెలివి మనకి లేదు కాబట్టి మనం మంచిగా మాట్లాడుకుందాం, మనం ఆ మాటలు వాడకుండా మాట్లాడుకుందాం. ఇంకొకటి, ఆర్టీసీ నష్టాలు అని మాట్లాడిన ప్రతిసారి నేను ఒకటే టీవీలు వేదికలుగా కొన్ని 100 ఇప్పటివరకు చెప్పిన, ఆర్టీసీకి నువ్వు 5 నువ్వు ఇస్తానని ఇయ్యని పైసలు 3,176,000 కోట్లు, 3,176 crores. అది నువ్వు నీ బడ్జెట్ ఎలొకేషన్ల పెట్టి 5 నుంచి ప్రతి సంవత్సరం 520 కోట్లు ఒకసారి, 520 కోట్లు ఒకసారి, 370 కోట్లు ఒకసారి, అట్లా ప్రతి సంవత్సరం నువ్వు బడ్జెట్ లా ఆర్టీసీకి బడ్జెట్ ఇచ్చిన అనగానే మన నోళ్ళు పోయి క్షీరాభిషేకాలు చేసిండు, పాలాభిషేకాలు. బడ్జెట్ ఇచ్చిన అనగానే పాలాభిషేకాలు చేసిండు, కానీ ఆ బడ్జెట్ రిలీజ్ కాలేదు.
అంటే నువ్వు ఇస్తానని ఇవన్నీ పైసలే 3,100 కోట్లు రావాలి మనం. అవి ఇచ్చే మాకు నష్టాలు లేవు, అవి ఇచ్చే మాకు నష్టాలు లేవు. జిహెచ్ఎంసీ నీ పరిధిలోకి వచ్చే జిహెచ్ఎంసీనే. నీ కొడుకు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నోటి ప్రకారంగా ఆయన ఒప్పుకున్న అమౌంట్ ఎంత అనంటే, ఆర్టీసీకి రోడ్లు బాగాలేనందువల్ల వస్తున్నటువంటి నష్టం, దట్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే మెయింటెనెన్స్ కి మేము ఇచ్చేటువంటి పైసలు సమేత 30 కోట్లు ఎంతో ఇస్తాను అని ఒప్పుకున్నాక 1,100 కోట్లు 5 ఏళ్లలో 1,100 కోట్లు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వాలి మేము. ఆ పైసలు ఇచ్చేయమనండి మనకు నష్టాలు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇవాళ మొన్ననేమో 3,000 కోట్లు నష్టాలు అన్నారు, మీకు గుర్తుంటే మన సమ్మె మొదలు పెట్టక ముందర. అందుకనే కేసీఆర్ గారికి కొంచెము మెమరీ తక్కువ అని నేను ఎందుకంటా అంటే, సమ్మె మొదలు పెట్టక ముందర 3,000 కోట్లు అనే సమ్మె మొదలు పెట్టాక మొన్న ప్రెస్ మీట్ పెట్టినాక 5,000 కోట్లు అన్నారు. కానీ కరెక్ట్ ఫిగర్ మేం చెప్తాం, మా దగ్గరికి రమ్మని చెప్పండి. డిపోల ముందర కూర్చున్నా మన దగ్గరికి రమ్మని చెప్పండి. ఆర్టీసీకి ఆస్తులు ఎన్నున్నాయి, ఆర్టీసీకి అప్పులు ఎన్నున్నాయి, ఆర్టీసీకి ఎవరు ఎంత ఇయ్యాలో బాకీలతో సహా పేపర్లతో సహా జియోలతో సహా చూపిస్తామని చెప్పి సవాల్ విసిరండి. ఈ మాట ఇంత ఇది మేడం ని మాట్లాడింది నిజంగానే వాళ్ళ ఆవేదన, అది వాళ్ళ ఆక్రోషన మనం వినాలి. ఎందుకు అని అంటే, బయటకు వెళ్తే అసలు సమ్మె ప్రభావం లేదంటే, రోడ్డు మీదకి పోతే ఒక్కొక్కళ్ళు ముక్క తిట్టు తిడుతున్నారు కేసీఆర్ని. ఒక్క బస్సు ఎక్కిన వాళ్ళు లేరు, బస్సు ఎక్కిన ప్రతోళ్ళు ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడికి పోయి మనం దిగుతామా దిగమా అని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడుస్తున్నారు. ఇప్పటికి నేను వచ్చిన దగ్గర నుంచి 5 బస్సులు పోయింది, నా కొడుకులు ఇద్దరు అక్కడ నిలబడ్డారు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ బస్సు ఇక్కడ నుంచి చక్కగా తీస్తడా తీయడాని నా ప్రాణం ఇట్లా పింజం కొట్టుకుంటా ఉన్నారు అక్కడ కూర్చున్నారు. అట్లా ఉన్నది పరిస్థితి. ప్రజలు ఎవ్వరు కూడా కేసీఆర్ కి సపోర్టివ్ గా లేరు. ప్రజలు ఎవరికి సపోర్టివ్ గా ఉన్నారు అని అంటే, ప్రజలు ఆర్టీసీ కార్మికులకు సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకున్నారో చెప్తా, దానికి కూడా కారణం చెప్తా. వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పని వాళ్ళ ఆర్టీసీ కార్మికులు చేసిండ్రు కాబట్టి వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు. నియంతృత్వ పాలనకి, నిరంకుశ పాలనకి ఏదైతే రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులకి అగేన్స్ట్ గా ఛాతీ ఇట్లా పెద్దగా చేసుకుని నిలబడిన వాడు ఇవాళ రోజున ఆర్టీసీ కార్మికుడు ఒక్కడే. అందుకనే ప్రజలందరూ కూడా మీకు సపోర్టివ్ గా ఉన్నారు. మేమందరం కూడా ఎందుకు వస్తున్నామంటే ఇది మా బాధ్యత. మీరు మా కోసం ఇంత చేస్తున్నప్పుడు కనీసం వచ్చి మీకు ఒక చిన్నపాటి గుండె రిబ్బరాన్ని కూడా మేము ఇవ్వలేకపోతే మా అందరి జీవితాలు వేస్ట్. అక్కడ కూర్చొని మేము ఇళ్లలో కూర్చుంటే వేస్ట్. ఇంకొక విషయం చెప్తున్నా, ఇందాక ఒక ఎవరు సార్ మాట్లాడితే ఏమన్నారు అని అంటే, ఈ ఇందాక నేను శ్రీలత గారిని కూడా అడిగితే ఇక్కడ 3 డిపోలు కలిపి ఇంతమంది వచ్చిన మేడం అని అన్నారు. ఇక్కడ నోట్రోన్ ప్రతిరోజు కూడా మన నంబర్ ఇంక్రీజ్ అవుకుంటూ పోవాలి. ఎందుకు అని అంటే, ఇంట్లో కూర్చుంటే ఎక్కడో అక్కడ ఒక మానసిక స్థైర్యం అనేది కోల్పోతాం. ఆ స్థైర్యం కోల్పోయినప్పుడే గుండెలు ఆగుతాయి, ఆ స్థైర్యం కోల్పోయినప్పుడే చేతులలో పెట్రోల్ వస్తాయి, ఆ స్థైర్యం కోల్పోయినప్పుడే చేతుల్లో ఉరికాళ్ళు వస్తాయి. అది కోల్పోనీయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. ఇక్కడ ఎంత దమ్ము ధైర్యంతో అయితే మీరు దండలేసుకొని కూర్చున్నారు కదా, ఇదే దమ్ము ధైర్యంతో ఇళ్లలో కూర్చున్న మీ తోటి కార్మికులు కూడా తీసుకొని రండి అని చెప్తున్నారు. ఎవరు మన కోసం రారన్నా, మన కోసం ఇది మన ప్రజా ఉద్యమం, మనమే చేసుకోవాలి. మీరు నిలబడిన రోజున ప్రజలు కంప్లీట్ గా మీ వెనుకనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ వస్తారు. ఏ మీడియా ఛానల్ చూపించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తా, నాకు వస్తున్నాయి కాబట్టి చెప్తా. నిన్న నల్గొండ చౌరస్తాలో, నల్గొండ క్రాస్ రోడ్స్ లో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మొత్తం ట్రాఫిక్ ఆపారేషన్. ఎందుకు ఆపినరు? ఆర్టీసీ కార్మికులకి అగేన్స్ట్ గా ఆపలేదు, ఆపి ప్రభుత్వానికి అగేన్స్ట్ గా నినాదాలు చేసింది. నువ్వు చేసిన దరిద్రం వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్ల పడ్డాయి, మా కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ రోజున మనం మన గురించి ఆలోచిస్తున్నాం. 48,533 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అని ఆలోచిస్తున్నాం. కానీ కొన్ని కోట్ల ప్రజలకి తిండి తినడానికి కూడా మనమే రేపు పొద్దున ఇప్పటి వరకు కూడా మనమే ఒక ఆసరాగా మారుకుంటాం. ఒక రైతు తను పండించుకున్నది ఎట్లా తీసుకొస్తాడు అమ్ముకొని?